హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దూసుకొస్తున్న తౌక్తే తుఫాన్. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని, వచ్చే 72 గంటలలో అంటే ఈ నెల 15వ తేదీ నాటికి ఇది తుఫాన్గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ తుఫాన్ను తౌక్తేగా నామకరణం చేశారు. తుఫాన్గా ఆవిర్భించిన తర్వాత ఇది క్రమంగా భారత పశ్చిమ తీరం వైపు ప్రయాణించడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లుగా అభిప్రాయపడుతూ ఉన్నారు. మహారాష్ట్ర, గోవా మధ్య తీరాన్ని దాటానికి అవకాశం ఉందని కూడా పేర్కొంటూ ఉన్నారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలలో గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, ఖమ్మం అలాగే భూపాలపల్లి జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. గత ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్ తుఫాన్, అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాన్ ఎలాంటి ప్రమాదాన్ని తెస్తుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.